మన జీవితములను ప్రకాశింపచేయు యేసు నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34:5 చదువుకుందాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోవును అని వాక్యం సెలవిస్తున్నది. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రేమైన దైవ జనాంగమ, మనకు సహాయం వచ్చు కొండల తట్టు మన కన్నులను ఎత్తినప్పుడు మనము వెలిగింపబడుచున్నాం. హెబ్రీ భాషలో చూచినట్లయితే దేవుని ప్రకాశం వారి ముఖం మీద పడెను అని చెప్పబడి ఉన్నది. అవును, మనలను ప్రకాశింపచేయు దేవుడు మనకున్నాడు. మనలను తోకగా చేయక తలగా చేయువాడు మనకున్నాడు. క్రిందవాడుగా కాక పైవాడుగా చేయు దేవుడు మనకున్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని వాక్యము యోహాను రాసిన సువార్త 1:9 మనము చూడగలం. పాత నిబంధన కాలమందు భయభక్తులు గల ప్రతి యూదుడు తన ఆత్మ సంబంధమైన జీవితమును ప్రకాశమానమయముగా చేసుకొనుటకు యెరూషలేమందలి దేవాలయమునకు యాత్ర చేసేవారు. కారణం, యెరూషలేము దేవాలయమందు దేవుని ప్రసన్నత ఆయన వాగ్దానములు ఉండినట్లు వారు గ్రహించారు. దేవాలయమునకు ప్రతిష్ఠించిన సోలోమోను కూడా, నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదుగాక, నీ చెవులు దాన్ని ఆలకించునుగాక అని దేవునితో నిబంధన చేసినట్లు 2 వృత్తాంతముల గ్రంథము 6:40 మనము చూడగలం. ప్రియమైన దైవజనాంగమ, అందువల్ల దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులు సంవత్సరమునకు 3 పర్యాయములు అనగా పస్కా పండుగ సందర్భంగాను, గుడారాల పండుగ సందర్భంగాను, పెంతకోస్తు పండుగ సందర్భంగాను వారు యెరూషలేముకు వచ్చేవారు. వారు యెరూషలేముకు వచ్చి ఏం చేసేవారంటే దేవుని తట్టు చూచి కనిపెట్టేవారు. అది వారి ముఖమును మాత్రమే కాదండి, కుటుంబం జీవితమును కూడా ప్రకాశింపచేసేది. మన ప్రభు మహిమగల రాజు, దేవుని మహిమతో మనలను నింపుటయే కాక మహిమ నుండి అధిక మహిమలోకి నడిపి పించువాడు మన దేవుడు. వాక్యం ఇలాగ సెలవిస్తున్నది, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మీ గుమ్మములను లేవనెత్తుకొనడి అని కీర్తనల గ్రంథము 24:7 మనము చూడగలం. ప్రియమైన దైవ జనాంగమ, మన జీవితములను ప్రకాశింపచేయు దేవుడు మన సృష్టికర్తగా ఉన్నాడు. ఆయన మనలను వెతికి వచ్చి మన కోసం తన్ను తాను బలిగా అర్పించుకొనినవాడు. అంతేకాదు, ఆయన మనలను ప్రకాశింపచేయువాడు. పునరుత్థాన శక్తిని మనకు దయచేయుట ద్వారా ఆయన మనలను ప్రకాశింపజేయుచున్నాడు. ఆయన మనల్ని మహిమలోకి నడిపించుచున్నాడు, మహిమ నుండి అధిక మహిమలోకి నడిపిస్తున్నాడు. ఆనాడు దేవుడు సన్నిధానంలో 40 రాత్రింబగళ్ళు గడిపి వచ్చిన మోషే ముఖం కూడా ప్రకాశించినట్లు మనం వాక్యంలో చూడగలం. దేవుడు ఈ విధంగా మన జీవితంలో కూడా ప్రకాశింపచేయునుగాక. యేసునామములో ఆమేన్.